కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో దుట్ట రామచంద్రరావుతో ఎంపీ వలబనేని బాలసౌరి భేటీ అయ్యారు. వైసీపీ సీనియర్ నేత దుట్ట రామచంద్రరావుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వలబనేని బాలసౌరి చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి దుట్ట రామచంద్రరావు అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్ట రామచంద్రరావు ఒకరని వలబనేని తెలిపారు. జగన్ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్ట అని బాలసౌరి చెప్పారు. ఎంపీ బాలసౌరితో తనకున్న సాహిత్య సంబంధాలు ఉన్నాయని దుట్ట రామచంద్రరావు అన్నారు. ఇద్దరం రాజశేఖర రెడ్డి శిష్యులుగా చాలా కాలం పనిచేశామన్నారు. పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎంపీ గారు అనే పని పెద్దలు బాలసౌరి గారు 30 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి కూడా పరిచయం ఉంది. ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడు, నేను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని. ఆ విధంగా ఇద్దరం కూడా కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి అనుగుణంగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సరే పెద్దలు బాలసౌరి గారు 2 రోజులకు ఫోన్ చేసి ఒకసారి లంచ్కి రండి అని అన్నారు. మామూలుగా ఆయన కూడా ఎప్పుడు వస్తూనే ఉంటారు, అంటే మీరే రండి సార్ అంటే వచ్చారు. సరే పార్టీ పరిస్థితి గురించి 3 నెలలనాడు సీఎం ఆఫీస్ నుంచి సీఎం గారు పిలవడం జరిగింది. 3 నెలలనాడు నాకున్న అభిప్రాయాలు పార్టీ మీద, పార్టీకి నేను ఏం చేయగలను ఏం చేయలేను ప్రతిదీ కూడా సీఎం గారితో చెప్పడం జరిగింది. మచిలీపట్నం పార్లమెంట్ డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారిని కలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు ఆవిర్భావం రోజు పార్టీలో చేరినటువంటి వ్యక్తి డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో డాక్టర్ గారు ఒకరు, దుట్ట రామచంద్రరావు గారు ఒకరు, అందులో డౌట్ లేదు, అందరికీ తెలిసినటువంటి విషయం. 2014లో గన్నవరం నియోజకవర్గం నుంచి కూడా వాళ్ళు పోటీ చేశారు. తర్వాత పార్టీ గెలుపు కోసం, అలాగే మా పార్టీ అధ్యక్షులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం ఆవిర్నిష్లు కష్టపడినటువంటి వ్యక్తి డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు, నాతో కూడా చాలాసార్లు మాట్లాడారు. ఆయన ఒక క్రమశిక్ష కలిగినటువంటి వ్యక్తి, పార్టీ కార్యకర్త. డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారిని